ఎవరినైనా ఆ మీ దయవల్ల బా ఏ వార్త మాట్లాడుతాడా కానీ లేనైనా ఏవో కఠినంగా మాట్లాడుకోండావు అక్కడ భాష ఏదో మీ వాడు కాదు చిన్నవాడికి మాట్లాడాను చెల్లని కూర్చున్నా కాదా చిన్నవాడికి మాట్లాడాను చిన్న కొడుకు అంటే బాగున్నాడా ఎవరప్పా అవునైనా ఏ సాయి అట ఉద్యాన్ అయినా ఏం చేస్తుంటావా నువ్వు ఏం చేస్తుంటావా నువ్వు ఏం చేస్తావు ఏడ పెట్టుకున్నావు శర్మాల ముందంటాడంట అన్నా ఏమన్నా కాదు మరి నల్లోడు అడిగాడాను నల్లోడు అంటే అడిగినాడు ఏడైనాడు వాళ్ళు మొన్న చూసిన కాలే కొత్త వాళ్ళు లే నంద్యాల వాడు బహిర్గాణాలు షాబులు బాగాలేందులేనైనా చిన్న కొడుకు చిన్న కొడుకెళ్ళవాడు మాట్లాడు పదేది సరేలే మాట్లాడు మాతో మీటింగులు తేవాలి మనకు రవితో మాట్లాడు రవి పోదామంటే పోవాల్సిందే తప్పదు సవాసం మేము ఈ చెన్నులోనే కూర్చున్నావు నువ్వేమన్నా అనుకున్నావు సేనే కోర్టు పోతుంది ఎన్ని సున్నాలు చెన్నా కొడుకు ఉన్నట్టాడు అను అందా చెన్నా కొడుకు మాత్రున్నావు నువ్వు ఏం భయమా ఏం పెద్ద పెద్ద పాలు కానీ మరి ఇలా భూములు చూసుకొని పోతురా బాగానే మాట్లాడినావులే నేముండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏ అంత కంటి కాళ్ళ కూడా మాట్లాడితే నీకు ఎంత కనపడతాడా మర్యాద ఇచ్చాడా ఎవరన్నా ఇచ్చానులే పాపం దండిగా ఇచ్చాడు మర్యాద ఏమో బాగున్నా ఆ లెవెల్లో మాట్లాడు ఏంది చెందుకునే అట్లా మాట్లాడతావు సరే నేర్చుకోవాల్సింది సాఫ్ట్వేర్ అంటే ఆడు చర్మాల వ్యాపారం అంట చర్మాల అమ్ముతాడు దంట జింక చర్మం పులి చర్మం నిలవారు ఈయను ఈరోజు డిబేట్ పెట్టినా ఫ్రెండ్స్కు హలో ఓ ఏనైనా ఏదో మీ దయ వల్ల ఏ అత్తే తిల్లాడుతాడానైనా హలో కదా తనకి సినిమా కదా అట్టే ఉంటుంది మళ్ళా నీ వారు కదా ఏమి భయ ఏంటికి భయపడతారు ఎంత భయమా వాయబా పూక పాడు నా తెలివి వేరు నా గత వేరు మా పిల్లలు మాదుకుంటున్నా మేము చూడాలి నంద్యాల కాదు మా వాళ్ళు ఉన్నారను నంద్యాలలో నంద్యాలలోనే పైపులా గడి రాజగోపాల్ దగ్గర పో నా కథ చెప్తాడు పేర్లు చెప్తాడు నీకు తెలీదు నంద్యాల చెంజుట్టుకునేది ఎవడ చిన్న ఇప్పుడు భయపడతాడు ఏందనుకున్నావు నువ్వు ఆడ వచ్చి కూర్చో వాళ్ళే కట్టేపిస్తారు ఎత్తు 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 స్వీకరాని అయ్యి కట్ అయినాయి ఇప్పుడు ఏం చేయలేదు లే పెద్ద అయిపా
మాకు నూనె నిన్ను నందల్లోనే కట్టేపిచ్చా. ఆ మరి కాదు నీదే ఎస్పిరిడి ఎస్పిరిడి నాకు తెలుసు వాళ్ళ కాలి పైపులు కక్కలకు రావు కుదురా ఎందుకు బడా అయితేటలు మంద వాడు చూడు మంద అవుతావా అంటా వచ్చి కూర్చుంటా చూడు మంద అవుతావా అంటా నాకు అలవాటు లేదు నువ్వు చూపించిన కోట చదువుతాడు ఏంది చెప్పడు పొద్దునుకులు చిన్న కొడుకను లాస్ట్ లో పెట్టేచ్చే చిన్న కొడుకులారాను చిన్న కొడుకులారా నౌకరి నువ్వు చెప్తాడు అని చెప్తాడు నాదే తెలివి అనుకోకు హలో ముచ్చుకోటలోనే పోయినా అని చెప్తాడు ఇప్పుడు కాదు ఇదా కదా ఆ యొక్క మాట్లాడుతున్నాడు అదే ఇది జూటూరు ఆ వద్దు వచ్చిందా నీకు టెంకాయలు తీసుకో ఆ వద్దు కోన్లో నుంచి ఎవరు తల్లి మనలే అమ్మ వాయిస్ ఎట్టారు కానీ రాపిడి గొంతు కానీ ఏం మాట బాగున్నావు తల్లి అట్టనే తిల్లాడుతున్నా ఏంటి కొట్టాలి వచ్చి కొట్టను కొడుతురా బాగా చెప్పిందట్లే నేను కొట్టేట్లేదు కుంటెక్కలే చనిపోయింది ఎవరు చదువు నన్ను తెలిసిందే వాళ్ళు పెళ్ళంట వచ్చేటప్పుడు కాఫీ తాగి వచ్చినమ్మా ఇన్నే ఊరి దగ్గరనే ఇద్దరు రవి అంది కూర్చున్నాం యావరిగలు పెళ్ళమ్మ లేదు దాడు పెట్టినారులే వాళ్ళ కోన్లో వాళ్ళు కోన్లోకి వచ్చి పెట్టినారు పెద్ద అందుకే నెంబర్ అడిగినారు పోలేదని చెప్పు కొనక మనం ఎవరు ఎవరు అడిగినారు నేను పెద్దనే పెద్దనే ముద్దుగడకు తోడు అలా అడుగుతుంటారులే మామే కానీ కాళ్ళతో నడుతున్నారు ఫైరింగ్ ఒక్క ఫైర్ రాను ఫైర్గా పజలకు వచ్చి దినా కొన్ని దినా నీకే కంప దగ్గర పెట్టిందా ఈ మొంగ లైన్ లో పెట్టిన కదా నీకు ఇరుగుతాయి పాలు కాదు పెళ్లి చేసుకుంటానేవా ఎప్పుడు వచ్చిందా నేను ఏం ఇందులోనే ఉంటారా ఏందికా ఫైరింగ్ ఫైరింగ్ నువ్వు ఇక్కడ ఉండుక్క నా సామెక్క చేస్తాను ఫోన్ మాట్లాడిచ్చా హలో ఒక వాయిస్ చేంజ్ కా ఇంత మాట్లాడు స్పీకర్ పెట్టినా మాట్లాడుకా మంచి మాట్లాడినా చెడ్డ కట్టాడు
బాగానే ఉంటాను చూడు ముత్యాలు దా. ఉంటామ్మా పోతాంటా ఏదైనా పనింటే తాడుపుతులు. యాడికి కాదే ఆడికి కానీ ఏది యాడికి కా బాగుందిమ్మా బీడి ఆరిపోయిందంట కాదు మిక్కకు ఫోన్ చేసింటే మిక్కని రవెక్కని వచ్చావా అని అడిగినాడు అక్క తిరుతాను అక్క ఫోన్ చేసి చెన్నా కొడుకువి ఎప్పుడు ఏంటినా మళ్ళా అమ్మ ఏంది వచ్చావని అడిగినావంటే నీ ముందరే కదా చెన్నావుడికి మాట అనేది. హలో 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 అద్ద నువ్వు దాదా అమ్మ మళ్ళీ వచ్చింది చూడు ఏంకా జుడూరుకు వచ్చి ఇరుసుకొచ్చి కొడతారా దోషుడు నువ్వేం మాట్లాడు ఏమన్నా ఏమన్నాడుక్కా వాళ్ళ మొగుడు వాళ్ళ మొగుడు వాళ్ళ మొగుడు మాట్లాడుతున్నాడు హలో నువ్వు వాళ్ళే మాట్లాడుతున్నాడు ఆమె పిల్ల మొగుడు ఇద్దరు లైన్లోనే ఉన్నారు కాదమ్మా నేను అన్నిటిని కాదు నేను అన్నిటిన్నాడు కాలు ఎచ్చాడు ఒక కాలు ఎచ్చాడా కాలు ఎచ్చా ఉంటుంది పొరపాటు కాదు మళ్ళీ నువ్వు అయినా చెన్నా కొడుకు ఉండతాను వాళ్ళతో గట్టిగా మాట్లాడేమో మారి మాట్లాడు గట్టిగా అయిపోయి ఏందమ్మా నేనేం పర్వాలేమ్మా నేను ఇటు ఇటు ఎవరు అన్నారు పని కాలేదు పొరపాటు అంట అయితే చూడు ఇను ఏంది నాకు ఏమంటుందో ఆమె ఏమంటుందో కొంచెం మాట్లాడండి చూడలో బలం లేదు.